హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్ టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు మన టాపిక్ వచ్చి నెట్లింక్లో ఇంకొక మోడల్ చూడబోతున్నాం. ఈరోజు మోడల్ నెంబర్ వచ్చేసరికి N2802RGWT అన్నమాట. ఇది వచ్చి దీంట్లో డిస్క్రిప్షన్ ఏమైనా మెన్షన్ చేశారు అంటే, ఇక్కడ 1GE+1FE+Wi-Fi+CATV అని మెన్షన్ చేశారు. ఐపీ అడ్రస్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకే, ముందు అయితే మనం ఈ ప్రొడక్ట్ అయితే చూద్దాము. ఓకే, ఈ ONU చూసిన తర్వాత దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలన్నది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ONU మోడల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది. సో దీని మీద నెట్లింక్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇది రూటర్ కమ్ ONU అన్నమాట. ONT అంటే రూటర్ కమ్ ONT. ఓకే, సో సేమ్ ఇది ఎలా ఉంది అంటే, లైక్ మనం నెట్లింక్లో సింగిల్ బ్యాండ్ రూటర్ కమ్ ONU చూసాం కదా, ONT చూసాము, అదే మోడల్లో ఉంటుంది. కానీ దీనికి మనకి అడిషనల్గా వచ్చేసరికి మనకి ల్యాన్ ప్లేస్లో RF అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడైతే మనం గ్రీన్ కలర్ ప్యాచ్ కార్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ ప్యాచ్ కార్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. 2 ల్యాన్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది అండ్ పవర్ సప్లై, అండ్ ఇక్కడ అయితే RF ఇచ్చారనమాట. సో ఎవరైతే కస్టమర్ అదర్ దాన్ టెలిఫోన్ అనమాట, టెలిఫోన్ కాకుండా కస్టమర్కి CATV అండ్ ఇంటర్నెట్ కావాలి అన్న కస్టమర్కి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ కస్టమర్ అంటే మల్టిపుల్ డివైజెస్ పెట్టకుండా రూటర్ అండ్ ONU అండ్ RF సిగ్నల్ డివైడర్, ఈ మూడు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో బ్యాక్ సైడ్ వచ్చి మనం చూస్తే మోడల్ నెంబర్ అయితే ఇండికేట్ చేసింది ఇక్కడ, అండ్ మోడల్ నెంబర్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లోకి ఎంటర్ అవడానికి ఐపీ అడ్రస్ అయితే ఇచ్చారు, 192.168.1.1. వైఫై SSID ఇచ్చారు అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి. మనం ఈ ONT కాన్ఫిగర్ చేయడానికి ఈ డీటెయిల్స్ అయితే యూజ్ చేసుకుని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మోడల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇందులో మనకి లాస్, రిజిస్టర్, GE, FE అండ్ CATV అండ్ వైఫై అని ఇండికేట్ చేశారు ఇక్కడ. ఓకే, సో మోడల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ కంప్లీట్ లైక్ మనకి సింగిల్ బ్యాండ్ బ్లూ కలర్ది చూపించాను కదా మీకు, సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది ఇది. ఇది కూడా సేమ్, బట్ డిఫరెన్స్ ఏంటంటే ల్యాన్ ప్లేస్లో RF ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకే, అండ్ అదర్ దెన్ ఇందులో ఏమి ఇచ్చారంటే ఇంకా ఒక ఛార్జర్ అయితే ఉంది ఇందులో. ఇది వచ్చేసరికి 12 వోల్ట్స్ ఛార్జర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, 12 వోల్ట్స్ 1 ఆంప్ ఛార్జర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో మనకి వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో క్విక్ గైడ్లైన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు ప్రతి దాంట్లోని. సో దీంట్లో మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఎలా లాగిన్ అవ్వాలి, ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఓకే అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. సో జనరల్గా దీన్ని చదువుకుంటూ మనం చేయగలిగితే ఈజీగా మనం మన ఓన్గా కాన్ఫిగర్ చేయొచ్చు. సో బట్ నేను మళ్ళీ దీన్ని అయితే కాన్ఫిగర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మోడల్ అయితే ఇలా ఉంటుంది. ONT అయితే కనెక్ట్ చేసాం ఇక్కడ. సో ONT లో మనకి PON అయితే చూపిస్తుంది
అండ్ వైఫై సింబల్ కూడా బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఓఎన్టీ యొక్క కాన్ఫిగరేషన్ పేజ్లోకి అయితే మూవ్ అవుదాం. దీనికోసం మనం డైరెక్ట్ వెబ్ పేజ్ అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.1.1. సో వన్స్ క్లిక్ చేయగానే మనకి వెబ్ లాగిన్ అయితే చూపిస్తుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి అడ్మిన్. ఇవి రెండు మనకి ఓఎన్టీ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఇండికేట్ చేస్తున్నారు. దీనికి రీనేమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, దీంట్లో మనం వ్యాన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఇనీషియల్గా వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత వ్యాన్లో పాన్ వ్యాన్ అని ఉంటుంది. పాన్ వ్యాన్లోకి వెళ్ళిన తర్వాత న్యూ లింక్ అని ఉంటుంది ఇందులో. సో ఎనేబుల్ వీలాన్ చేసి వీలాన్ ఐడి ఏదైతే మన ISP మనకి ఇస్తారో ఆ వీలాన్ అయితే ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఛానల్ మోడ్ వచ్చేసరికి బ్రిడ్జ్ అండ్ ఐపీ ఉంది. ఐపీఓఈ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి కనెక్షన్ టైప్ వచ్చేసరికి ఇంటర్నెట్లోకి మార్చుకోండి. ఓకే, MTU సైజ్ వచ్చేసరికి మాకు 1480 మెయింటైన్ చేయాలి. సో 1480 మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మన ISP నుండి మనం క్రియేట్ చేసుకుంటాం కదా, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే మనకి కస్టమర్కి అలొకేట్ చేసామో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి పోర్ట్ మ్యాపింగ్ అని ఉంది. పోర్ట్ మ్యాపింగ్లో కింద అన్ని ఏవైతే ఇండికేట్ చేసి ఉన్నాయో అన్నిటికీ మనం టిక్ చేసి అప్లై చేంజెస్ అయితే ఇవ్వాలి. ఓకే, సో అలా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేంజెస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఓకే అని అడుగుతుంది. ఓకే, చేంజెస్ సెట్టింగ్స్ ఇస్ డన్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు స్టేటస్లో అయితే చెక్ చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు స్టేటస్లోకి వెళ్ళి పైన మనకి సైట్ కంటెంట్స్ కింద స్టేటస్ అని ఉంది చూసారు, స్టేటస్ అయితే క్లిక్ చేయాలి. స్టేటస్ కింద డివైజెస్ అని ఉంది, డివైజెస్ క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, కనెక్షన్ టైప్ ఇంటర్నెట్, ప్రోటోకాల్ టైప్ PPPoE, అండ్ ఇక్కడ గేట్వే వచ్చింది అండ్ డిస్కనెక్ట్ అని చూపిస్తుంది. డిస్కనెక్ట్ ఇన్ ద సెన్స్ కనెక్ట్ అయితేనే డిస్కనెక్ట్ అని చూపిస్తుంది. మనం ఇప్పుడు స్పీడ్ చెక్ అయితే చేయబోతున్నాము. స్పీడ్ టెస్ట్ బై ఒక్కలా తీసుకొని మనం స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం. ఈ యూజర్కి నేను 30 MBPS స్పీడ్ అయితే ఇచ్చాను యూజర్కి. సో డౌన్లోడింగ్ వచ్చేసరికి మనకి 30 అయితే చూపిస్తుంది ఇక్కడ డౌన్లోడింగ్. అండ్ అప్లోడింగ్ ఆల్సో అరౌండ్ 30 అయితే, ఆల్మోస్ట్ 30 అయితే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం టోటల్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ VLAN బేసిక్ సెట్టింగ్స్ ఉంది. అంటే వైఫై నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ SSID అని. దీన్ని నేను ఫైబర్ టెక్ కింద మారుస్తున్నాను. సో వన్స్ చేంజ్ చేసిన తర్వాత అప్లై చేంజెస్ క్లిక్ చేస్తే వైఫై నేమ్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే, సెక్యూరిటీలోకి వెళ్తే మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఎన్స్క్రిప్షన్లో నన్ను ఉంది, దాన్ని చేంజ్ చేస్తే ఇక్కడ మనకి ప్రీ షేర్డ్ కీ అని ఉంది. ఇక్కడ మనం పాస్వర్డ్ ఏదైతే మనం పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చి అప్లై చేంజెస్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ కూడా క్రియేట్ అవుతుంది. సో వైఫై పాస్వర్డ్ అండ్ నేమ్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, టోటల్ దీన్ని మనం 5 స్టెప్స్ కింద మనం డివైడ్ చేసుకుని మనం ఒక ఓవర్వ్యూ అయితే చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం పాన్ వ్యాన్లోకి వెళ్ళి మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. PPOE సెట్టింగ్స్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇంక్లూడ్ చేసుకొని మనం అప్లై చేంజెస్ చేయాలి. వన్స్ అప్లై చేంజెస్ చేసిన తర్వాత నెట్ అయితే అప్ అవుతుంది. నెట్ అప్ అయినట్టు మనం స్టేటస్ డివైస్లో చూసుకుంటాము. ఇది సెకండ్ పాయింట్. సో స్టేటస్లో మనం ఇక్కడ కనెక్ట్ అయిందని చూసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూ వ్యాన్లోకి వెళ్తాము. డబ్ల్యూ వ్యాన్లోకి వెళ్ళి
బేసిక్ సెట్టింగ్స్లోకి వెళ్తే వైఫై నేమ్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. చేంజ్ చేసుకుని అప్లై చేంజెస్ కొడతాము. నెక్స్ట్ సెక్యూరిటీలోకి వెళ్ళి వైఫై పాస్వర్డ్ అయితే మనం ఇండికేట్ చేస్తాము. ఓకే, ఇది ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం అడ్మిన్లోకి వెళ్తే మనకు లాస్ట్లో లాగౌట్ ఉంటుంది. లాగౌట్ చేస్తే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు దీని నుండి, రూటర్ కాన్ఫిగరేషన్ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఈ టోటల్ 5 స్టెప్స్ కింద మనం రిమెంబర్ చేసుకుంటే ఈ ONTని ఈజీగా కాన్ఫిగర్ చేయొచ్చు. హోప్ మీకు ఇది మీకు అర్థమైనట్టుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.